విమర్శ చేయటము, నిరసన తెలపడము దేశద్రోహం కాదు, అదేమి ప్రభుత్వానికి వ్యతిరేకమైన కుట్రయం కాదు అని చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వటం ఢిల్లీ హైకోర్టు చాలా స్వాగతించదగింది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అలాగే జామియా మిలియాలకు చెందినటువంటి విద్యార్థి నాయకులు దేవాంగన కలిత, నటాషా నర్వాల్, ఆసిఫ్ వీళ్లను అనేకంగా అరెస్ట్ చేసి దాదాపు ఏడాది కాలం నుంచి కూడా లో కటకటాల్లో పెట్టారు. రైతాంగ ఆందోళనకు ముందే సిఏఏ వ్యతిరేక ఆందోళన సమయంలో కొన్ని ఘటనలు జరిగాయి, వాటిని ప్రేరేపించిన మతతత్వ శక్తుల గురించి తర్వాత బయటకు వచ్చింది. ఆ ఘటనలో 50 మంది వరకు చనిపోయారు, వాటికితో ఏదో ప్రేరేపించారు అన్న పద్ధతిలో. ఇందులో నటాషా నర్వాల్ ప్రత్యేకించి పింజారా తోడ్ అనే ఒక ఉద్యమం వాళ్ళు మొదలుపెట్టారు. పింజారా అంటే పంజరం అన్నమాట. మహిళలు యొక్క విద్యార్థినులు హాస్టళ్లలో లేనిపోయిన ఆంక్షలు పెట్టి వాళ్ళని ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారు కాబట్టి అవి ప్రజాస్వామికంగా ఉండాలి అని కోసం పంజరాన్ని ఛేదిద్దామనే పేరుతో వాళ్ళు పెట్టి పోరాడుతూ వచ్చారు. వాళ్ళు ఈ సిఏఏ వ్యతిరేక ఉద్యమము దాని మీద నిర్బంధం ఇవన్నీ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి కొంత కార్యక్రమాలు చేశారు. ఇంకా మిగిలిన దేవాంగన కలిత కానీ ఆసిఫ్ కానీ వీళ్ళు విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ వచ్చారు. ఏదైనా కానీ దేశవ్యాపితంగా ఈ దీని మీద నిరసన వచ్చింది, సుప్రీంకోర్టులు కూడా సవాల్ చేశారు, పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అలాంటప్పుడు వీళ్ళ మీద ఏకపక్షంగా ఇదేదో దేశద్రోహం రాజద్రోహం అనేటటువంటి కేసులు పెట్టేసి జైళ్ళల్లో పడేసి బెయిల్ కూడా ఇవ్వకుండా ఇంతకాలం వేధిస్తూ వచ్చారు. నా కాలంలో నటాషా నర్వాల్ తండ్రి ఆయన కూడా యోధుడి, ఆయన చనిపోయారు. అయినా కానీ ఆ అమ్మాయికి మాట్లాడడానికి కానీ అంతకుముందు చివరి దక్షణాల్లో మాట్లాడడానికి కానీ చనిపోయాక చూడడానికి కానీ ఆమెకు అనుమతి ఇవ్వలేదు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పు ఇచ్చి వాళ్ళను విడుదల చేస్తుంది. ఇది దేశంలో రాజద్రోహం అలాగే విమర్శనాత్మక నిరసన ఉద్యమాల మీద సాగుతున్న దాడికి ఒక ప్రతిఘటన చేస్తున్న వాళ్లకు ఊతమిచ్చేటటువంటి పరిణామం. ఈ పద్ధతిలోనే మరింత న్యాయపరంగా కానీ రాజకీయంగా కానీ ఉద్యమాల పరంగా కానీ వీటిని తీవ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా హక్కులు కాపాడుకోవాలి. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టుగా స్వతంత్రాన్ని రక్షించుకోవాలి, స్వేచ్ఛను కాపాడుకోవాలి అంటే ఉద్యమించాల్సిందే, పోరాడాల్సిందే. ఇప్పుడు వీళ్ళ మీద అనేక దుష్ప్రచారాలు జరిగాయి. జేఎన్యూ అక్కడ వచ్చిన పరిణామాలు అలాగే జామియా మిలియా ఇవి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఏదో చాలా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, దేశ వ్యతిరేక కార్యక్రమాలు, ఉగ్రవాదం. ఉగ్రవాదం కాదు, నిరసన తెలపడం విమర్శ చేయడం ఉగ్రవాదం కాదన్నది హైకోర్టు చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి మంచి మాట. దాన్ని స్వాగతించాలి. ప్రజాస్వామిక ఉద్యమాలను, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ఉంటుంది.